హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవ, భద్రం పశ్యేమక్షభిర్యజత్ర, స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః యసేమ దేవహితం యదాయి. స్వస్తినః ఇంద్రో వృద్ధశ్రవః, స్వస్తినః పూషా విశ్వవేదా, స్వస్తినస్తార్షు అరిష్టనేమిః, స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. శాస్త్రం శారీరమీమాంస దేవస్థు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్య సంతు మే జన్మ జన్మ. ప్రశ్నోపనిషత్తులో నాల్గవ ప్రశ్నలో ఉండేటటువంటి ఉప ప్రశ్నలు ఏమిటి? మొదటి దీంట్లో ఏ ఏ ఇంద్రియాలు నిద్రపోతాయి, ఏ ఏ ఇంద్రియాలు స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో మెలకువగా ఉంటాయి, ఎవరికి ఈ స్వప్న అనుభవం కలుగుతుంది, స్వప్న సమయంలో ఎక్కడ ఇవన్నీ విలీనమవుతాయి, వీరి ప్రశ్నలు. దీన్ని చూస్తున్నాం. దీంట్లో అజాతశత్రు బ్రాహ్మణంలోకి వచ్చాము. అజాతశత్రు బ్రాహ్మణంలో పోయిన వారం చెప్పుకున్న దాన్ని ఒక్కసారి సమీక్ష చేసుకుని మళ్ళీ మిగతా దానికి వెళ్దాం. అనగనగనగా ఒక ఊర్లో రాజుగారు, కాశీరాజుగారు, ఆయన పేరు అజాతశత్రు. ఈ అజాతశత్రువు గారి దగ్గరికి బాలాకి గార్గ్య అనేటటువంటి ఒక ఆయన బ్రాహ్మణుడు గారు, బాగా చదువుకున్న ఆయన, వేదవేదాంగ పారంగతుడు, అయితే కూడా చిన్న గర్వం కూడా ఉన్నాయి. దృప్త బాలాకి అన్నారు ఆయన్ని. ఆ దృప్త బలాకుని కొడుకైన బాలాకి గార్గ్యుడు గారు అజాతశత్రువు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నేను నీకు బ్రహ్మను బోధిస్తాను అని ఈయన అడిగాడు. ఈ బ్రాహ్మణుడు అడిగితే, అంతకన్నా మహద్భవ భాగ్యమా స్వామి, మీ దగ్గర నేను బ్రహ్మను నేర్చుకుంటాను, మీకు 1000 గోవులు ఇచ్చిస్తాను, మీరు బ్రహ్మను నేర్పించినందుకు దక్షిణగా అని ఆయన చెప్తారు. ఆ తర్వాత ఈయన బ్రహ్మను బోధించడానికి కూర్చుని అజాతశత్రు శిష్యుడు, మన గార్గి గారేమో గురువు. ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, 4 అంతఃకరణం, 19 కరణములు గలవు. ఈ 19 కరణములు ఇన్స్ట్రుమెంట్స్, వీటికి ఇవన్నీ కూడా హిరణ్య గర్భ బ్రహ్మ తాలూకా ప్రతిరూపాలు, సమష్టిలోనూ వ్యష్టిలోనూ. ఇక్కడ వ్యష్టి గురించే కదా ప్రశ్న. వ్యష్టి నిద్రిస్తున్నప్పుడు ఏవి నిద్రపోతూ ఉంటాయి, వ్యష్టి నిద్రిస్తున్నప్పుడు ఏవి మెలకువగా ఉంటాయి, ఎందువలన స్వప్నానుభవం ఎవరికి కలుగుతుంది, ఇవన్నీ వ్యష్టికి సంబంధించిన ప్రశ్నలు. కొంతసేపటి సమిష్టిని పక్కన పెడదాం. పెట్టి వ్యష్టికి సంబంధించిన వీటిలో ఈ హిరణ్య గర్భతత్వంగా ఉన్నటువంటి ఈ 19 కరణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేటటువంటిది సూర్యదేవత అనే ద్వారా ఆధ్యాత్మంలో కంటికి అధిదైవంగా సూర్యదేవుడు, ఈ చూపు అనే దానికి మనకు ముఖ్యమైన అధిదేవత. ఈ అధిదేవతను మనం ఉపాసించినట్లయితే హిరణ్య గర్భను ఉపాసించినట్లే. ఈ విధంగా ఆయన ఈ 19 అంశాలలో 12 అంశాలను తీసుకున్నారు. ఈ 12 అంశాలను తీసుకుని ఒక్కొక్క దానిని కూడా ఇదే బ్రహ్మ, ఇదే బ్రహ్మ అంటూ ఆయన బోధించారు గార్గ్యుడు గారు. ఒక్కొక్కటి చెప్పినప్పుడల్లా ఆయన, మామా దీని గురించి చెప్పవద్దు, మామా అంటే వద్దు వద్దు, ఈ విషయం నాకు తెలుసు, ఇది సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ ఇది కాదు అంటూ ఆయన వద్దంటారు. అలా ఒకటి కాదంటే ఒకటి, ఒకటి కాదంటే ఒకటి, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, ఆకాశము, అగ్ని, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ 12 ఇంటిని చెప్పాడు. ఈ 12 ఇంటిని 12 మంత్రాలలో ఆయన త్రోసిపుచ్చిన తరువాత ఈయన 14వ మంత్రంలో, మొదటిది ఇంట్రడక్షనరీ మంత్రం, 12 ఏమో ఈ ఉపాసనలు, 14వ మంత్రంలో ఆయన అడుగుతాడు, మీకు తెలిసినది ఇంతే ఇంతేనా అంటే, యథావన్నూ అంటూ ప్లుత్తంతో అడుగుతుంది, ఇంతేనా అంటే ఇంతే అంటాడు. ఎంత అయితే అది బ్రహ్మ తెలియడం కాదు, అది సగుణ బ్రహ్మను తెలిసినట్లు, నిర్గుణ బ్రహ్మ అనేటటువంటిది సగుణ బ్రహ్మ కన్నా తెలియవలసి ఉంది అంటూ ఏం చెప్తాడు. అయితే నాకు నిర్గుణ బ్రహ్మ తెలియదు, కాబట్టి మీరే బోధించండి అని రాజుగారు. రాజుగారు అంటారు, నాయన, బ్రాహ్మణుడు గురువుగా ఉండడమును, రాజు శిష్యుడిగా ఉండడము ధర్మము. ఇక్కడ నీవేమో చూస్తే బ్రాహ్మణుడవు, నన్నొచ్చి బ్రహ్మను బోధించమని అడుగుతున్నావు, ఇది విపరీతంగా ఉంది. కానీ పని చేద్దాం, నేను నువ్వు సహాధ్యాయులుగా ఉందాం, నేను గురువు కాదు, నీతో పాటు సహాధ్యాయుడిని అనుకుని బ్రహ్మని మనము
తెలుసుకుందాము అంటూ ఆయన వెంటనే గౌరవంగా లేచి రెండు చేతులు పట్టుకుని ఆ గాడిదని ఒప్పిస్తారు. ఈ విధంగా ఆయన బ్రహ్మను తెలుసుకోవాలనే కుతూహలం ఆయనకున్నది, గాడిదని గారికి బ్రహ్మ అంటే ఇక్కడ సగుణ బ్రహ్మను దాటినటువంటి నిర్గుణతత్వాన్ని, ఈయనేమో దాన్ని ఎలాగైనా ఈయనకు తెలిసేటట్టు చేయాలి అనేటటువంటి ఉత్సాహం ఈయన దగ్గర ఉన్నది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ భవనంలో ఒక చోట నిద్రిస్తున్నటువంటి సోమరాజు అనే పేరు ఒక ఆయన పడుకుని ఉంటారు. ఈయన తాలూకా అనుచరుడో స్నేహితుడో ఎవరో ఒక ఆయన రాజుగారి భవనంలో. ఆ భవనం దగ్గరికి ఆ లోపలికి వీళ్ళిద్దరూ నడుచుకుని వెళ్తారు. వెళ్ళి ఆయన డీప్ స్లీప్లో ఉంటాడు, హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఎవరు, సోమరాజు. అప్పుడు రాజుగారు ఏం చేస్తారు, మెల్లగా ఆయన ఇలా తాకుతారు, ఆయన శరీరం మీద చేయి మీద ఇలా చేయలేదు. ఆయన లేవలే, డీప్ స్లీప్లో ఉన్నవాళ్ళని నన్ను ఎవరన్నా ముట్టుకుంటే నేను లేస్తాను, లేవను కదా. ఆయన లేవ. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేశారు, బృహన్ పాండురవాస సోమరాజా అంటూ పిలిచారు. బృహత్ అంటే గొప్పవాడా, పాండురవాస తెల్లని ఉస్తువులు శుద్ధమైన వస్త్రాలు ధరించిన వాడా, ఓ సోమరాజా లేవయ్యా అంటూ, లేవయ్యా అంటూ ఆయనేమో ఈ విధంగా ఆయనకి లేపడానికి ప్రయత్నించాడు. అప్పుడు కూడా ఆయన లేవలేదు. ఎవరు, ఆ సోమరాజు అని. అప్పుడు ఏమైంది, ఆయన రాజుగారు ఏం చేశారంటే ఆ సోమరాజుని చేతితో పట్టుకుని బాగా కుదిపి ఆయనకి మెలకు వచ్చేటట్టు చేశాడు. ఆయన మెలకు వచ్చి, అయ్యో నమస్కారం రాజుగారు అని గుర్తించాడు. రాజుని గుర్తించి ఆయన నమస్కారం. ఇది జరిగింది. దీని నుంచి మనకి ఏమి తెలిసినది, దీని నుంచి మనకు తెలిసినటువంటి కథ, ఈ కథలో మనం నేర్చుకున్నటువంటి విశేషం ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటాం. అక్కడున్నాం 2:14 అంటే 2వ అధ్యాయము 1వ బ్రాహ్మణమైనటువంటి అజాతశత్రు బ్రాహ్మణంలో 14వ మంత్రంలో ఆయన సహోవాచ అజాతశత్రు ఏతావన్నూ ఇంతేనా నీకు తెలిసినది అన్నాడు. ఇత్యేతావతి అంతే అన్నాడు. నైతావతా విదితం భవతి ఇతి, అందువలన నీకు బ్రహ్మ తెలిసినట్టు కాదు. సహోవచ గార్గ్య, గార్గ్యుడు ఏమన్నారు, ఉపత్వాయానీతి, నేను మీకు శిష్యుడిని అవుతాను ఉపదేశం కోసం అన్నారు. ఆ మాట చెప్పు. ఇప్పుడు తమ్ అంటే ఆ సోమరాజును వాణినా చేతులతో ఆపేషం అంటే బాగా కుదిపి బోధయాన్ చకార సహో ఉత్థస్థౌ, సహా అతడు ఉత్థస్థౌ లేచి కూర్చుని మాట్లాడు. ఇప్పుడు ఏమిటి అర్థమైంది మనకి, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు 2 స్టిములై ఇచ్చాడు ఆయన. ఒక స్టిమ్యులస్ ఏమిటి, చేతితో ఒంటిని తాకాడు స్థూల శరీరాన్ని, లేవలేదు. తరువాత ఆయన పేరు పెట్టి కొంచెం గట్టిగానే పిలిచాడు, సరే మా నన్ను పిలిచినట్టుగా పిలిచాడు, కానీ ఆయన లేవలేదు. 2వ స్టిమ్యులస్ దేనికి, ఇదిగో శబ్దము అనేటటువంటి వినికిడి అనే ఇంద్రియానికి, 1 స్పర్శ అనే ఇంద్రియానికి, 2టికి కూడా స్టిమ్యులస్ ఇచ్చాడు. ఇచ్చినా కూడా ఆయన లేవలేదు. ఎందుకు లేవలేదు అది ప్రశ్న. ఎందుకు లేవలేదంటే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఇంద్రియములు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు 3, ఈ మనసు అంటే 4 అంతఃకరణాలు, ఇవన్నీ నిద్రలో ఉన్నాయి కాబట్టి ఆయన లేవలేదు. బాగా కుదిపితే ఎందుకు లేచాడు, ఆయన జాగ్రత్త స్థితిలోకి వచ్చేసాడు, సుషుప్తి నుంచి జాగ్రత్తలోకి. జాగ్రత్తలోకి రాగానే ఇంద్రియ జ్ఞానం వచ్చింది, స్పర్శ తెలిసింది. తర్వాత ఎదురుగా ఉన్నవారు రాజుగారిని తెలిసారు, గుర్తించాడు, మాట వచ్చింది, అయ్యా రాజా నమస్కారం అన్నాడు. అవన్నీ జరిగాయి. ఎందుకు, ఆయన జాగ్రత్తలోనికి వచ్చాడు కాబట్టి. ఏం తెలుస్తుంది ఇప్పుడు, జాగ్రత్తలో అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇప్పుడు 3 అవస్థలు ఏమిటి, జాగ్రత్త అవస్థ, 2వది స్వప్న అవస్థ, 3వది సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలలో ఏమిటేమిటి మెలకువగా ఉన్నాయి, ఏమిటేమిటి పనిచేస్తున్నాయి అనేది ముందు తెలుసుకో. ఆ తరువాత ఈ జాగ్రత్త అవస్థలో ఏ విధంగా చైతన్య ఆత్మ దేహమంతా వ్యాపించి ఉంటుందో తెలుసుకోవాలి. దానికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది మరొకటి ఉన్నది. ఏమిటది, మనమందరము 2 రకములైనటువంటి కాంపోనెంట్స్ కలిగిన వాడు. ఒకటేమిటి చైతన్య ఆత్మ లేక సాక్షి. సాక్ష్యాత్మ, ప్రత్యగాత్మ, చైతన్యాత్మ, కూటస్థాత్మ, చిత్, ఇవన్నీ లోపల ఉన్నటువంటి చైతన్యానికి పేరు. ఈ చైతన్య ఆత్మ ఏం చేస్తుంది,
చైతన్యాత్మ అసలు ఎలా ఉంటుంది, ఎక్కడుంది చైతన్యాత్మ, ఎక్కడ లేదు అని చూడటం. అంతర్బహిష్య తత్సర్వం అన్నాం కదా, అంటే బయట లోపల అంతటా ఉన్నటువంటి చైతన్యము ఉపాధిని తీసుకుంది. ఉపాధి అంటే ఈ శరీరాన్ని ఒక ప్రాణిగా ఏర్పడింది. ఎందుకు ఉపాధిని తీసుకుంది? ముందు అధ్యాయంలో ప్రశ్న పరిషత్ తెలుసుకున్నాం. మనోకృతేన, మనసు చేసినటువంటి కర్మల వలన, ఆ కర్మల నుంచి వచ్చినటువంటి ఫలాల వలన, ఆ కర్మ ఫలముల వలన వచ్చిన వాసనల వలన, ఆ వాసన అనుభవం కోసం కారణ శరీరం మళ్ళీ ఈ చైతన్యాన్ని పొందింది. పొంది ఆ కారణ శరీరం చైతన్యం ఎప్పుడైతే కలిసిందో ఒక ఉపాధిగా ఏర్పడింది. సో సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము, చాలా జాగ్రత్తగా వినండి, వేదాంతంలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు నేను ఎవరు అని తెలుసుకోవడానికి ఈ ఎంక్వైరీ అబౌట్ అవర్ సెల్స్ అందుకని. సో చైతన్యము సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము, దగ్గర దగ్గర సమానమైనటువంటి ఎగ్జాంపుల్ ఏమిటి, ఆకాశము. సర్వవ్యాపకమై నిర్మలమై నిర్గుణమై ఏ విధమైనటువంటి రంగులు అంట్లు లేనటువంటి ఆకాశము, ఒక ఘటము ఏర్పడినప్పుడు దాంట్లో ఎన్క్లోజ్ అయ్యి పాట్ స్పేస్గా ఘటాకాశంగా ఏ విధంగా అయినదో, ఈ చైతన్యం సర్వవ్యాపకమైనటువంటి ఈ చిత్ లేక చైతన్యం సచ్చిదానంద పరబ్రహ్మము ప్రత్యేగాత్మ పరమాత్మ అంతరాత్మ ఏదన్నా ఒక్కటే, అదేమైంది ఒక ఉపాధిని తీసుకుంది. ఉపాధిని ఎందుకు తీసుకుంది అన్నది వేరే ఆన్సర్ చెప్పేశాం. తీసుకుంది, తీసుకుంటే నెక్స్ట్ ఏమిటొచ్చింది? ఫస్ట్ ఏమిటొచ్చింది, హిరణ్య గర్భ ప్రకటమయ్యాడు. వ్యష్టిలో హిరణ్య గర్భ అంటే ఎవరు? ప్రాణాలు. అంతే కదా, అంచేత పంచ ప్రాణములు ఏర్పడ్డాయి. సో స్టెప్ వన్ చైతన్యము, స్టెప్ టూ విత్ ది హెల్ప్ ఆఫ్ మాయార విద్య శక్తి, ఇంతవరకు అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ప్రభావితమై శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభావితం అన్నట్టుగా అక్కడ శక్తి రూపం ఏర్పడింది. ఆ శక్తి రూపమే ప్రాణము అంటూ మనం నేర్చుకుంది. ఈ ప్రాణమే హిరణ్య గర్భుడు. వ్యష్టిలో పంచప్రాణాలు అంటాం, సమష్టిలో హిరణ్య గర్భతత్వము లేక సూత్రాత్మ. ఈ ప్రాణం ఏర్పడిన తర్వాత ఇదేం చేసింది మరి ఉపాధులు? ఈ ప్రాణం ద్వారా ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి కదా ఉపాధి. ఆ ఉపాధి చైతన్యము స్ప్రెడ్ అవ్వాలి. దానికి ఏం హెట్ అవుతుంది నెక్స్ట్? అంతఃకరణాలు ఏర్పడ్డాయి. అంతఃకరణాలు అంటే ఏంటి? మనస్సు సంకల్ప వికల్పాత్మకము, బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది, స్మృతి చిత్తము, అప్పుడు అహంకారము నేను అనేటటువంటి ఈ నాలుగు అంతఃకరణాలు ఏర్పడ్డాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, చైతన్యము సర్వవ్యాపక చైతన్యము, నిర్వికార నిరంజన నిర్గుణ నిరుపాధిక చైతన్యము, ఉపాధిని తీసుకుంటే మొదట ఏర్పడేటటువంటివి ప్రాణాలు. హిరణ్య గర్భ ప్రథమజుడు, సమష్టిలోను వ్యష్టిలోను కూడా ఈ ప్రాణాలు ఏర్పడిన తరువాత కరణములు ఏర్పడ్డాయి. కరణాలు కూడా ఒక రకంగా కరణాలే. ఇంకా ఏమిటా కరణాలు? అంతఃకరణములు నాలుగు, మనో బుద్ధి అహంకార చిత్తములు. ఈ కరణములు ఏర్పడిన తరువాత ఈ మనస్సు ఈ బుద్ధి శరీరంలో ప్రవేశించాలి కదా, అన్ని చోట్ల స్థూల శరీరంలో, వాటి ద్వారా పైన ఉన్నటువంటి విషయాలను గ్రహించాలి కదా. దానికోసం ఏమైనవి? పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములుగా అయ్యాయి. మీకు తెలుసు శ్రోత్రం చక్షు రసనం ఘ్రాణం ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలని, ఏదో చేతులు కాళ్ళు వక్పాణిపాద ప్రథమస్థ ప్రవణే సర్వ కర్మేంద్రియాణి ప్రవణేన కర్మసు ఏర్పడ్డాయి. అప్పుడు ఏంటవుతుంది? ఈ చైతన్యము ప్రతిసారి ఈ చైతన్యం పక్కనే ఈ మనస్సు ఉండడం వలన ఈ చైతన్యం తాలూకు ఆ ప్రకాశత్వము లేక కాంతి, ఆ ప్రకాశ చిత్త అంటే ప్రకాశము కదా, ఆ ప్రకాశము ఈ అద్దం మీద పడింది. మనస్సు అంతఃకరణం అనే అద్దం మీద పడిన తరువాత అక్కడి నుంచి శరీరం అంతటా వ్యాపించింది. ఎక్కడైతే ఈ అద్దం మీద పడినదో ఆ మీడియంని మనస్సు అంటున్నాము, ఆ ప్రతిబింబాన్ని చిదాభాస అంటున్నాం. ఏంటంటున్నాం? చిదాభాస. చిత్ ఈస్ ది ప్యూర్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ గుణ వాట్స్ ఎవర్. నిర్గుణ నిరాకార నిరంజన నిరుపాధిక చిదంశం ఏదైతే ఉందో అది చిత్, అదే పరమాత్మ కూటస్థాత్మ ప్రత్యేగాత్మ సాక్షి. దాని నుంచి ఈ మనస్సులో చిత్ యొక్క ప్రకాశము మనస్సు అనేటటువంటి రిఫ్లెక్టింగ్ మీడియం మీద పడింది.
అన్ని చోట్ల రిఫ్లెక్టింగ్ మీడియం ఉండదు. ఎక్కడైతే రిఫ్లెక్టింగ్ మీడియం ఉన్నదో అక్కడే ప్రతిఫలనం కదా. మన ఇంట్లో ప్రతి చోట మన ప్రతిరూపం కనిపిస్తుందా? అర్థం ఎక్కడుందో అక్కడే కనిపిస్తుంది. నీళ్ళు ఉంటే నీళ్ళలో చూస్తే కనిపిస్తుంది. ఏదైనా షైనీ సర్ఫేస్ ఉంటే దాంట్లో చూస్తే కనిపిస్తుంది. అంటే ఆ ప్రతిఫలించేటటువంటి ధర్మం ఉన్న మనస్సులో పడినప్పుడు ఆ చితి ఒక ఆభాస లేక చిదాభాస అనేది ఏర్పడింది. సరే, నాలో ఒక చిత్తు ఉంది, రమణమూర్తి గారిలో ఇంకొక చిత్తు ఉందా, రవిప్రకాష్ గారిలో ఇంకో చిత్తు ఉందా, ఇలా అధ్యయన భారతిలో ఉన్న ఒకరిలో ఒక్కొక్క చిత్తు ఉందా? లేదు. ఎందుకు? ఈ ఘటనలో ఉన్న ఆకాశము, ఆ పక్కనున్న ఘటనలో ఉన్న ఆకాశము, సర్వత్రా ఉన్న ఆకాశము ఒక్కటే. ఎలాగో నాలో ఉన్న చైతన్యము సకల ప్రాణుల యందును ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్న చైతన్యము ఒక్కటే. అంటే చిత్ ఏకం, అద్వయం, అజం, అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే మృత్యువు లేదు. అమృతత్వ స్వరూపమైనటువంటి ఆ చిత్. ఆ చిత్ కంపేర్ చేస్తే ఈ ఇంద్రియాలు ఏమయ్యాయి? ఇప్పుడు మనస్సు ఏర్పడిపోయింది కదా. ఈ మనస్సు నుంచి, మనస్సు పనిచేయడానికి ఐదుగురు అసిస్టెంట్స్ కావాలి. ఈ ఐదుగురు అసిస్టెంట్స్ బయటకు వెళ్ళి ఆ విండోస్ అంటారు ద్వారాలు, వాటి ద్వారా వెళ్ళి ఇన్ఫర్మేషన్ పట్టుకొస్తారు. రూపాన్ని, శబ్దాన్ని, టేస్ట్ని, స్పర్శని, వాసనని పట్టుకొస్తారు. ఈ పట్టుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మనసు గారు ప్రాసెస్ చేసి దానికి కావలసినటువంటి ప్రతిక్రియ అంటే కరణముల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పైన ఒక రోజా పువ్వు ఉన్నది. ఆ రోజా పువ్వు ఇది దర్శించింది కన్ను, ముక్కు వాసనతో కూడా తెలుసుకుంది, చేత్తో ముట్టుకుని ముళ్ళు రోజా అని తెలిసింది. ఈ రోజా అనే ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళగానే మైండ్ రెండర్ చెప్తుంది, రోజా కట్ చేసి తీసి నీ చెవులోనో పళ్ళలోనో పెట్టేసుకో. బుద్ధి అంటుంది, నో, షుడ్ నాట్ ప్లక్ ఫ్లవర్స్. అక్కడ రాసి కూడా ఉంది బోర్డు, కౌంటర్ చూసుకో, అలాగే చెట్టుకే బాగుంది చెప్పి వదిలేస్తారు. అంటే తుంచుకోవాలి అంటే చెయ్యి ఉపయోగిస్తారు, తుంచవద్దంటే కాళ్ళు ఉపయోగించి అక్కడి నుంచి నడిచి వెళతారు. సో ఇది కర్మేంద్రియం, ఇది అవస్థ, ఇది అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్లో చిత్ అనేటటువంటి అంశము నిత్యము, సత్యము, శాశ్వతము, పుట్టుకలేదు, చావులేదు, నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిరవయవము, నిరుపాధికము. ఎన్నో మరి చెప్తుంది. అయితే ఇంద్రియాల దగ్గరకు వచ్చేకల్లా సోపాధికము, ఉపాధితో కూడి ఉన్నాయి, గుణాలు కలిగి ఉన్నాయి. సత్వగుణము, రజోగుణం, తమోగుణం అనే గుణాలు కలిగి ఉన్నాయి. డిఫరెన్షియేషన్ ఏర్పడింది, వికారం ఉన్నది, వ్యాకృతి ఉన్నది, విశేషమైనది, విశేషించి ఉన్నది. ఈ విశేషంగా ఉన్న దానికి పేరు జీవాత్మ. ఆ విశేషం లేకుండా నిర్విశేషంగా ఉన్న దాని పేరు ప్రత్యేగాత్మ. ఇప్పుడు వ్యష్టి గురించే మాట్లాడుతున్నాం. ఈ ప్రత్యేగాత్మ మొత్తం అంతా ఉన్న పరమాత్మ ఒక్కటే, ఈ కుండలో ఉన్నటువంటి ఆకాశం అంతటా ఉన్న ఆకాశము ఒక్కటే కదా. అంటే ప్రత్యేగాత్మ జీవాత్మ. జీవాత్మ అంటే ఏమిటి? ఉపాధిగత ప్రత్యేగాత్మ చుట్టూ ప్రకటితమైనటువంటి ఉపాధి ధర్మాలతో ఉన్నటువంటి ఒక అరేంజ్మెంట్. దీనినే చిదాభాస. ఈ చిదాభాసుడికి మూడు అవస్థలు ఉన్నాయి. చిదాభాసుడు లేక ఈ జీవాత్మకు మూడు అవస్థలు ఉన్నాయి. మరి చిత్తుకి మూడు అవస్థలు ఉన్నాయా? అదే, చిత్తుకి అవస్థలు ఉండవు. అవస్థాత్రయ అతీతం అంటుంది, అంటే తురీయం అంటుంది, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులనే అవస్థలకు అతీతంగా ఎప్పుడూ ఏ విధమైన అవస్థలు లేకుండా చిదాభాసుడిలాగా మూడు అవస్థలు లేకుండా ఉన్నది. ఇక్కడ ఎన్ని అవస్థలు ఉన్నాయి? మూడు అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, మూడు అవస్థలు. అలాగే మూడు శరీరాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. మరి చిత్తుకో? చిత్తుకు సూక్ష్మ శరీరము లేదు, స్థూల శరీరము లేదు, కారణ శరీరము లేదు. మనం ఏమిటి డిమాన్స్ట్రేట్ చేయాలి? ఇప్పుడు ఏ అవస్థలలో ఏవేవి పనిచేస్తున్నాయి, ఏవేవి పనిచేయడం లేదు అనే విషయాన్ని మనం డిమాన్స్ట్రేట్ చేయాలి. అంతే కదా, క్వశ్చన్ అదే కదా, ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి మెలకుగా ఉన్నాయి. దాంతోనే ఇక్కడికి వచ్చాం ఈ బ్రాహ్మణం. దీనికి ఎక్స్పెరిమెంట్ అజాతశత్రు గారు ఏం చేశారు, నిద్రిస్తున్న ఆయన్ని ముందు ముట్టుకొని పిలిచి చూశాడు, వాళ్ళు పలకలేదు, లేవలేదు, కుదిపితే లేచి కూర్చున్నాడు. అంతే ఎక్స్పెరిమెంట్. దీని నుంచి ఏమిటి అర్థమైంది?
శంకర భగవత్పాదులు లేకపోతే ఇక్కడి నుంచి ఉండే ఉపనిషత్తు అంతా పరమ గోడగా ఉంటుంది అని తెలియదు. ఆయన విశ్లేషించి చెప్పారు. నార్మల్గా ఏముంటుందంటే, ఈ చైతన్యము జాగ్రత్త అవస్థలోని స్వప్న అవస్థలోని ఈ మాధ్యమం ద్వారా ప్రసరించి జాగ్రత్త అవస్థలో వేళ్ల చివరి వరకు, ఈ ముక్కు చివరి వరకు, ప్రతి భాగం వరకు ఆ చైతన్యము వ్యాపించి ఉంటుంది. ఎలా వ్యాపించి ఉంటుంది? ఏ విధముగా సూర్యుని యొక్క కిరణాలైతే అంతటా వ్యాపించి ఉంటాయో ఆ విధంగా ఈ చైతన్యము మాధ్యమములో వ్యాపించి ఉంటుంది. మాధ్యమం అంటే మీడియం. మీడియం లేక ఉపాధి, లేక జీవాత్మ, లేక చిదాభాస. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఓకే, అయింది గురుగారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, జాగ్రత్తలో ఏవి ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి ఏవి పనిచేస్తున్నాయి, స్వప్నంలో ఏవేవి నిద్రిస్తున్నాయి, ఏవేవి పనిచేస్తున్నాయి, అలాగే డీప్ స్లీప్లో ఏమి పనిచేస్తున్నాయి, ఏమి నిద్రిస్తున్నాయి. సో ఎక్కడి నుంచి వస్తాం మనము? ఇదో విషయములు పైన రోజా. విషయాన్ని గ్రహించే ఇంద్రియము, ఆ ఇంద్రియం తర్వాత ఇంద్రియం వెనకాల ఉన్న మనస్సు, ఆ మనస్సుకు ప్రాణశక్తి ఇస్తున్నటువంటి ప్రాణము, దాని వెనకాల ఉన్నటువంటి చైతన్యం. మిగతా స్టెప్స్, విషయములు, ఇంద్రియములు, ఇంద్రియాలను ప్రేరేపింపచేసి ఉద్దీపనం చేసి వాటికి శక్తినిచ్చి వాటి తరఫు సామర్థ్యాన్ని గ్రహించేటటువంటి మనస్సు లేక అంతఃకరణము, దానిని జీవింపజేస్తూ జీవిగా మనసు ఉంటుంది కానీ ప్రాణం లేకపోతే మనసు పనిచేయదు కదా. చేత ప్రాణము, దాని వెనకాల వీటన్నిటికీ కావలసినటువంటి చైతన్యం. ఈ చైతన్యం ఏం చేస్తుంది? ఈ ప్రాణం గుండా, ఈ మనసు గుండా, ఈ ఇంద్రియాల గుండా ఈ విషయాలను పట్టుకుని మనకు అనుభవాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త దశలో ఇవి అన్నీ కూడా ఫుల్ ప్లేలో ఉంటాయి. విషయాలు అలాగే ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, జాగ్రత్తలో ఉన్నాయి, స్వప్నంలో ఉన్నాయి. ఎప్పుడు టేబుల్ మీద గ్లాస్ ఉండొచ్చు, ఓ రోజా ఉండొచ్చు, సోఫా టేబుల్ ఉంటాయి, విషయాలు మారలేదు. ఏమిటి మారింది? ఇగో ఈ ఇంద్రియం యాక్టివ్గా ఉంది. స్థూల సూక్ష్మ శరీరాలు, ఇంద్రియాలు స్థూల శరీరము, వాటి తాలూకా సూక్ష్మాంశములు, కన్ను స్థూల శరీరము, దాని తాలూకా సూక్ష్మాంశమైన చూపు, ఇవి ఆ వెనకాల ఉన్నటువంటి మనస్సు, ఆ వెనకాల ఉన్నటువంటి ప్రాణము, అఫ్ కోర్స్ చైతన్యం ఎల్లవేళలా ఎల్లవేళలా వస్తువులు ఎలా పైన ఉన్నాయో ఎల్లవేళలా చైతన్యం యాక్టివ్గా ఉన్నది. అయితే జాగ్రత్త అవస్థలో ఎక్స్ట్రాగా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇంద్రియాలకు వెనకాల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి శక్తి, చూపు, వినికిడి, స్పర్శ జ్ఞానము అనేటటువంటి జ్ఞానేంద్రియాలు, వాటి కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. అంతఃకరణం పనిచేస్తుంది, ప్రాణం కూడా పనిచేస్తుంది. ఇది జాగ్రత్త అవస్థ. ఈ అవస్థలో ఉన్న జీవాత్మను ఏమంటారు? విశ్వుడు అంటారు. ద నేమ్ గివెన్ టు ద జీవాత్మ ఇన్ దట్ జాగ్రత్ స్టేట్ వేర్ ఆల్ ద థింగ్స్ ఐ టోల్డ్ ఆర్ ఫంక్షనింగ్ ఈస్ కాల్డ్ విశ్వ ఆర్ విశ్వ. ఓకే, హీ వెంట్ ఇన్ టు స్లీప్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు డీప్ స్లీప్ హీ విల్ గెట్ స్వప్న. అంటే నిద్రలో ముందు కల వస్తుంది. కలలో స్థూల శరీరం ఏమీ యాక్టివ్గా ఉండదు, విషయాలు ఉన్నాయి పక్కనే, అవి నీకు తెలియటం లేదు. స్థూల శరీరం యాక్టివ్గా ఉండదు, ఆ ఇంద్రియాల తాలూకా ఇంద్రియాలు యాక్టివ్గా ఉండవు. ఇంద్రియాలు వెనకాల ఉన్నటువంటి కన్ను చూపు మొదలైనట్లు వెనకాల ఉండేటటువంటి శక్తులు సూక్ష్మమైనవి యాక్టివ్గా లేవు. ప్రాణం అఫ్ కోర్స్ ఉన్నది, మనస్సు కూడా యాక్టివ్గా. అంటే ఇంతవరకు ఏం పోయాయి? స్థూల శరీరము, ఇంద్రియములు, ఇంద్రియముల తాలూకా పటుత్వము లేక సూక్ష్మాంశము నిద్రిస్తున్నాయి, కానీ మనస్సు యాక్టివ్గా ఉంది, ప్రాణాలు యాక్టివ్గా ఉన్నాయి. చైతన్యం ఎప్పుడు ఉంటుంది, చైతన్యం మారదు కదా, దానికి వచ్చిపోయే లక్షణం లేదు కదా, అది ఎప్పుడు. ఇంకో స్టెప్ వెళ్ళి, ఇంకో స్టెప్ పెడితే మనసు అనే ఇంద్రియం కూడా నిద్రించి, అప్పుడేంటయ్యాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, స్థూల శరీరము, అంతఃకరణాలు అన్నీ నిద్రించాయి. ఇక యాక్టివ్గా ఉన్నది ఏమిటి? అదిగో ప్రథమజుడు లేక ప్రాణము అనేటువంటి ఆ ప్రాణశక్తి ప్లస్ వెనకాల ఉన్నటువంటి చైతన్యము ఎప్పుడు యాక్టివ్గా ఉన్నది, ఇవే ఉన్నాయి. ఇవి మూడిటికే ఉన్నటువంటి డిఫరెన్షియేషన్. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఏమి తెలిసింది? ఇవి ఈ కన్క్లూషన్ మనం ఎలా వచ్చాము? ఇదిగో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చాము. మంత్రాన్ని చదువుతాం ఏమిటంటే,
తం పాణినా ఆపేషం బోధయాన్ చకార సహ ఉత్తస్థౌ. ముందు శరీరాన్ని తాకాడు, అతను లేవలేదు. ఆపేషం అంటే ఆయన తీవ్రంగా కుదిపాడు, అప్పుడు ఆయన జాగ్రత్తలోకి వచ్చాడు. అక్కడతో ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. అయితే భగవత్పాదులు వారు 5 అంశాలను రాశారు. ఏమిటి? ఆత్మ స్థూల శరీరము కాదు. 2, శరీరం కర్మఫలం. 3, ఆత్మ ప్రాణం కాదు. 4, ఆత్మ ఇంద్రియాలు కాదు, ఆత్మ కరణాల ద్వారానే ప్రకటితమవుతుంది. ఈ 5 కన్క్లూషన్స్ యాజ్ డ్రాన్ యాజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఈస్ దాట్ ఫస్ట్ వన్? ఆత్మ స్థూల శరీరము కాదు. కాన్షియస్నెస్ కానీ స్థూల శరీరమే అయి ఉంటే, అంటే స్థూల శరీరము కాన్షియస్నెస్ ఒక్కటే అయి ఉంటే, ఆయన ముట్టుకున్న వెంటనే, ఆయన స్థూల శరీరాన్ని ముట్టుకున్న వెంటనే ఆయన కాన్షియస్ అయిపోయి లేచి ఉండాలి. లేదు, అంచేత అజాతశత్రు నిద్రపోతున్నప్పుడు ఆయన శరీరాన్ని ముట్టుకున్నా కూడా ఆయన లేవలేదు. తర్వాత తీవ్రంగా కుదిపితే జాగ్రత్తలోకి వచ్చాక అప్పుడు కాన్షియస్నెస్. దీన్ని బట్టి ఆత్మ స్థూల శరీరం కాదు. స్థూల శరీరం అయితే ముట్టుకోగానే, స్థూల శరీరం ఆత్మ అయితే మరి స్థూలాన్ని ముట్టుకున్న వెంటనే ఆత్మ కాన్షియస్నెస్ కదా. సో ఫస్ట్ పాయింట్, ఆత్మ స్థూల శరీరం కాదు. అయితే ఈ ఆత్మ స్థూల శరీరంతో అనుబంధం కలిగి ఉంటుంది. ఎప్పుడు? జాగ్రత్తలో ఫుల్ ప్లేలో ఉంటుంది. స్వప్నంలో స్థూల శరీరం సంబంధం ఉండదు, సుషుప్తిలో సంబంధం. అది ఆత్మకి స్థూల శరీరానికి ఉండేటటువంటి అనుబంధం. 2, శరీరం కర్మఫలం. ఎందుకలా అన్నారు? చిత్తు ఎప్పుడూ ఒకటే కానీ ఆ చిదాభాసుడు లేక అంతఃకరణం వేరు. ఎందుకు? ఒక్కొక్కరి మనో అనుభవాలు, ఒక్కొక్కరి ఇంద్రియ అనుభవాలు, ఒక్కొక్కటి లైక్స్ అండ్ డిస్లైక్స్ వేరువేరుగా ఉన్నాయి. ఎందువల్ల ఉన్నాయి? చైతన్యం ఒకటే అని చెప్పాం. మరి అప్పుడు ఏది కారణం అయి ఉండాలి ఈ వ్యత్యాసానికి? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఉండే వ్యత్యాసానికి కారణము ఆ మీడియమే అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెలుగుతున్నటువంటి లైట్ ముందు ఎర్రటి అద్దం పెడితే ఎర్రటి లైట్ బయటకు వస్తుంది, గ్రీన్ అద్దం పెడితే గ్రీన్ లైట్ వస్తుంది, నలుపు అద్దం పెడితే అసలు లైట్ రాదు. ఈ విధంగా అంతఃకరణంలో ఉండేటటువంటి వ్యత్యాసాల వలన అనుభవములు విభిన్నంగా వేరువేరుగా ఏర్పడుతున్నాయి. అంతఃకరణంలో ఉండేటటువంటి వైవిధ్యం ఎందువల్ల వచ్చింది? శరీరం కర్మఫలం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం కర్మఫలం కాబట్టి వాళ్ళ వాళ్ళ కర్మలను అనుసరించి, వాళ్ళ వాసనలను బట్టి మనస్సు, అంతరింద్రియాలు, స్థూలేంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు అన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి ఒక మనిషికి, ఒక ప్రాణికి, ఒక జీవికి, ఇంకొక జీవికి, చెట్టుకి, మనిషికి, మనుషులో మనుషులకి వ్యత్యాసాలు అనుభవాలలోనూ వాటి తాలూకా జీవితంలో వచ్చేటటువంటి ఈ వృత్తులలో వ్యత్యాసము ఎందువల్ల వస్తుంది అంటే అంతఃకరణ ధర్మములు వేరు వేరు కనుక. అంతఃకరణ ధర్మములు ఆత్మధర్మములు కావు. చేత శరీరము లేక అంతఃకరణములు, స్థూల సూక్ష్మ శరీరములు, ఇవి మన యొక్క కర్మల వలన ఏర్పడుతున్నాయి. 2వ కన్క్లూషన్ చెప్పాను చూడండి, శరీరం కర్మఫలం. 3, ఆత్మ ప్రాణం కాదు. సపోజ్ ఆత్మ ప్రాణం ఒకటే అనుకోండి, చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఒక ఆయన బ్రతికున్నాడంటే ఆయనలో ఆత్మ ఉన్నది, బ్రతికి లేడంటే ఆత్మ లేదు అన్నట్టుగా మనం ఫీల్ అవుతుంది. ఆత్మ ప్రాణం కాదు. ఎందుకు కాదు? ఈయన గారు నిద్రించి ఉన్నప్పుడు ప్రాణాలు తెలివిగా ఉన్నాయా లేదా? తెలివిగానే ఉంది. ప్రాణాలు నిద్రిస్తే ఆయన మరణిస్తాడు కదా. ఆయన మరణించలేదు, ప్రాణాలు తెలివిగా ఉన్నాయని ఎలా తెలిసింది? ఆయన కదిపితే లేచి కూర్చున్నాడు కదా. కాబట్టి ప్రాణాలు పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నప్పటికీ ఆయన తాకినప్పుడు, పీల్చినప్పుడు ఆ ప్రాణాలు ఇంద్రియాల ద్వారా వ్యాపించి మనస్సు ద్వారా, ఇంద్రియం ద్వారా పోయి ఆ అనుభవాన్ని, ఆ వినికిడిని కానీ, ఆ స్పర్శని కానీ పొందలేకపోయింది. కానీ ప్రాణాలు తెలివిగానే ఉన్నాయి. కానీ ప్రాణాలు ఆత్మ అయితే ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ వచ్చి ఉండాలి. రాలేదు. ఎందుకు రాలేదు? ప్రాణములు తెలివిగా ఉన్నప్పుడు ఈ ప్రాణముల నెక్స్ట్ లెవెల్ అయినటువంటి మనస్సు, అంతరేంద్రియాలు, స్థూల సూక్ష్మేంద్ర శరీరాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నిద్రిస్తున్న కారణంగా ఆయన లేవలేదు. కాబట్టి తరువాత లేచాడు కాబట్టి ప్రాణాలు తెలివిగా ఉన్నాయని తెలుస్తున్నాయి. కాబట్టి ప్రాణం మాత్రం సుషుప్తిలో అన్ని అంగాలు పడుకున్నా ప్రాణం మాత్రం పనిచేస్తుంది. ప్రాణం పనిచేయకపోతే శరీరం మరణించినట్టుగా చెప్పుకుంటాం. అందువల్ల ప్రాణం జవాబు చెప్పలేదు అంటే ఆత్మ ప్రాణం కాదు. 4వది ఏమిటి? ఆత్మ ఇంద్రియాలు కాదు. ఏం చెప్పారు?
ఆత్మ స్థూల శరీరం కాదు, ఆత్మ శరీరం కర్మ ఫలము, ఆత్మ ప్రాణం కాదు, ఆత్మ ఇంద్రియాలు కాదు. ఇటు చాలా పూర్వపక్షం సిద్ధాంతం డిస్కషన్స్ ఉంటాయి భాష్యంలో, వాటన్నిటినీ సంగ్రహం చేసి చక్కగా ఓ చోటకి తెచ్చినటువంటి క్రెడిట్ ఈ పరమార్థానంద వారికి. ఆయన తాలూకు ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పారో అది అర్థం చేసుకుని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆత్మ ప్రాణ వ్యతిరిక్తం, అంటే ఆత్మ ప్రాణం కంటే వేరు, ఇంద్రియ వ్యతిరిక్తం కూడా. ఎందుకంటే ప్రాణశక్తి వలననే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తాయి, ప్రాణశక్తి వలననే చక్కని అంగాలన్నీ పనిచేస్తాయి. దీనినే అంగిరసం, అంగ అంగీభావము అంటారు. ఇక్కడ చాలా చోట్ల ఇంద్రియాలని ప్రాణాలు అని వర్ణిస్తారు. ఎందుకు? ప్రాణశక్తితో ముడిపడి ఉన్నాయి కాబట్టి. ప్రాణ అంటే శ్వాసక్రియ పంచప్రాణాలైనా అవ్వచ్చు, లేకపోతే ఇంద్రియాలైనా అవ్వచ్చు. ఇంద్రియాలను దేవతలు అని కూడా అంటారు. దేవాహ అన్న ఇంద్రియాలే, ప్రాణాహ అన్న ఇంద్రియాలే. దేవ ఎందుకు? ఒక్కొక్క ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంది కనుక. ఎందుకు ప్రాణము? ప్రాణశక్తి ఉంటేనే ఇంద్రియ శక్తి ఉంటుంది కాబట్టి వీటిని ప్రాణము అని కూడా. ఇంకా ఆరో పాయింట్, ఐదో పాయింట్ ఏంటంటే, ఆత్మ కరణాల ద్వారానే, ఆత్మ అనేటటువంటిది కరణముల ద్వారానే ప్రకటితమవుతుంది. ఆత్మ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి భిన్నంగా ఉంది కాబట్టి అజాతశత్రువు పిలిచినప్పుడు ఆత్మ పలకలేదు. ఎందుకు పలకలేదు? ఆత్మ నిర్వికారము, నిర్విశేషము, సవిశేషాలైనటువంటి కరణముల ద్వారానే, అంటే మనస్సు ఇంద్రియాల ద్వారానే ఆత్మ పనిచేస్తుంది కాబట్టి. సుషుప్తిలో ఇంద్రియాలు, మనస్సు, శరీరం అన్నీ పడుకున్నాయి కాబట్టి ఆత్మకు ప్రతిబింబించే మాధ్యమము, మీడియం నిద్రిస్తోంది కాబట్టి ఆ చైతన్యం ప్రకటితము కాలేదు, చేత ఆయన లేవలేదు. అంటే ఆత్మ తానుగా ప్రకటితము కాలేదు, అంతటి చైతన్య స్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి, ప్రకటించుకోవడానికి ఈ ఇంద్రియాల సహాయము, ఇంద్రియాల ద్వారానే ప్రకటితమవుతుంది. కానీ ఇంద్రియాల సహాయం లేదే ఆత్మ జనరల్ వ్యావహారిక వరల్డ్లో ప్రకటితము. అందుకే ఆత్మను ఇంద్రియాతీతము అని చెప్తాం. ఎందుకంటే ఆత్మ చైతన్యం ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి, ఇంద్రియాల ద్వారానే ఆత్మ ప్రకటితమవుతుంది. కానీ ఇంద్రియాలతో ఆత్మను తెలుసుకోలేదు. టెలిస్కోప్తో ఇలా చూస్తుంది, చూస్తున్నప్పుడు ఎదురుగుండా ఉన్న వస్తువులను చూపించే టెలిస్కోపు ఆ వెనుకనున్న కన్నును చూడలేదు. ఏ విధంగా ఇంద్రియాలనే టెలిస్కోప్తో మనం ప్రపంచాన్ని చూస్తున్నామో ఆ విధంగా చూస్తున్నప్పుడు ఆ ఇంద్రియాలకు వెనకాలన్న ఆత్మను ఈ ఇంద్రియాలు ఎలా తెలుసుకోలేవో, ఈ టెలిస్కోప్ తెలుసుకోలేదో, ఆ విధంగా ఇంద్రియాతీతమైనది. కానీ ఇంద్రియాల ద్వారానే ఆత్మ పనిచేస్తుంది. ఈ ఆరు కన్క్లూషన్స్ ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల మొదట జరిగాయి. తరువాత మంత్రం 2:16, సహోవాచ అజాతశత్రువు ఎత్రైష ఏత సుతృప్తో భవతి యశ విజ్ఞానమయ పురుష వేష తదా అభూత్త ఉత్కత ఏత అగాదితి తదు హనమే కార్య. విడగొట్టుకోవాలి సెంటెన్సెస్. సహోవాచ అజాతశత్రువు ఈ విధముగా అన్నాడు, ఎత్రైష ఏతత్ సుప్తో అభూత్, ఎక్కడైతే ఈ జీవుడు జీవాత్మ నిద్రపోతున్నప్పుడు, సుప్తో అభూత్ నిద్రపోతున్నప్పుడు, ఏష విజ్ఞానమయ, కొత్త పేరు పట్టుకొచ్చారు, ఏష విజ్ఞానమయ పురుష అంటే జీవాత్మ. సరే, జీవాత్మకి ఎన్ని పేర్లు వచ్చాయి? జీవాత్మ, ఉపాధి, ఉపాధిగత చైతన్యము జీవాత్మ, ఉపాధి, జీవాత్మ, విజ్ఞానమయ. విజ్ఞానమయ అనే మాట మాటిమాటికే వస్తుంది. విజ్ఞానమయ అంటే ఆత్మ కాదు, విజ్ఞానమయ అంటే జీవాత్మ. విజ్ఞానమయ పురుషుడు జీవాత్మకు ఇంకో పేరు. క్వా ఏష తదాభూత్, క్వైష తదాభూత్, ఎక్కడండి ఇంద్రియాలన్నీ నిద్రించాయి, నిద్రలో నిద్రించాయి, ఎక్కడికో వెళ్ళి దాంగున్నాయన్నారు, ఎక్కడ దాంగున్నాయి, ఎక్కడున్నాయి, ఏవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విధంగా కుతయేత తాగాత్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ నిద్రిస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అని గార్గ్యుని అడిగారు. తత్ ఉ హ న మేనే గార్గ్య, గార్గ్యుడు నాకు తెలియదండి, ఎక్కడ దాంగున్నాయో తెలియలేదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియలేదు అని. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఏదైనా ఒక వస్తువు లయం అవ్వాలి అంటే
లయమవుతుంది. దాని యొక్క కారణంలోనే లయము. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం, బంగారం అనే ఆభరణం, ఈ ఆభరణం చేశాం, ఈ ఆభరణం లయమవుతుంది. ఎక్కడ లయమవుతుంది? దాని తాలూకా ముడి పదార్థము, సోర్స్ మెటీరియల్, ఉపాదానమైనటువంటి బంగారంలో లయమవుతుంది. ఒక బబుల్ వచ్చింది బుడగ, అలా లేకపోతే అలా వచ్చింది, ఈ అలా ఎక్కడ లయమవుతుంది? దాని తాలూకా నీటిలో, స్వస్థానమైనటువంటి స్వరూపమైనటువంటి నీటిలో లయమవుతుంది. ఒక కుండ ఉన్నది, ఆ కుండ పగిలిపోతే ఎక్కడ లయమవుతుంది? మట్టిలో లయమవుతుంది. ఒక కుండలో ఆకాశం ఉన్నది, ఈ కుండలో ఉన్న ఆకాశం కుండ పగిలితే ఏమవుతుంది? ఆ మహాకాశంలో కలిసిపోతుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాలు ఎక్కడ లయమవుతాయి అంటే వాటి సోర్స్లో లయమవుతాయి. ఏ విధంగా? ఆభరణం బంగారమునందు, అలా బుడగా నురగా అనేటటువంటివి నీటి ఎందు, ఘటాకాశము మహాకాశం నందు, అలాగే ఏ విధముగా అయితే కుండ మట్టి ఎందు లయమవుతున్నాయో, కారణమందు లయమవుతున్నాయో, ఈ కార్యములు లేక కరణములు అనేటటువంటి ఇంద్రియాలు, ఈ ఎఫెక్ట్స్ అన్నీ కాజులో మర్జ్ అయిపోతాయి. ఎప్పుడు? అవి విలీనమైనప్పుడు ఆల్ ది ఇఫెక్ట్స్ మర్జ్ ఇన్ టు ద కాజ్ విత్ ద ఫాలోయింగ్ ఫోర్ ఎగ్జాంపుల్. లైక్ వైజ్ హియర్ వాట్ ఈస్ ద సోర్స్ ఆర్ ది కాజ్? సోర్స్ ఈజ్ నిరాకార నిర్గుణ చైతన్యం. కార్యమేమిటి? ఇదిగో జీవుడు. ఈ జీవుడు అనేట్లు కార్యము లేక కరణ రూపంలో ఉన్నటువంటి జీవాత్మ లేక విజ్ఞానమై పురుషుడు లేక చిదాభాస లేక ఉపాధి అనేవాడు, ఉపాధి సుషుప్తి సమయంలో ఉపాధి ధర్మాలు విలీనమవుతాయి అంటే ఎక్కడ విలీనమవుతాయి? అదే అడిగాడు. అది ఎక్కడ విలీనమవుతాయి? ఇప్పుడు ఎక్కడ ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. ఎక్కడ విలీనమవుతాయి? లోపల ఉన్నటువంటి చైతన్యంలో విలీనమవుతాయి. నా స్వరూపమేమిటి? పరమాత్మ. నేను వ్యవహరిస్తున్నది ఏమిటి? జీవుడు లేక జీవాత్మగా వ్యవహరిస్తు. జీవాత్మగా వ్యవహరిస్తున్న నేను సుషుప్తి కాలంలో జీవభావాన్ని కోల్పోయి ఈ అన్ని ఇంద్రియ మనశ్శక్తులన్నీ నిద్రించినప్పుడు పరమాత్మ స్వరూపంలో, సోర్సులో విలీనమవుతున్నాను. జీవాత్మ స్వరూపం ఏమిటి? అది ఎందులో లయమవుతుంది? అది ప్రశ్న. జీవాత్మ స్వరూపము పరమాత్మ స్వరూపము. జీవాత్మ పోయి పరమాత్మలో లయమవుతుంది. ఎప్పుడు లయమవుతుంది? ప్రతిరోజు రాత్రి సుషుప్తిలో మనము పరమాత్మయే. ఎందుకు? అప్పుడు ఈ ఉపాధి ఏది పనిచేయటం లేదు కదా. అప్పుడు ఏది ఈ విధమైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్తములు ఏవి పనిచేయటం లేదు కదా. అందుకే అన్నారు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నా శ్రోత్రం, నా జీవ, నా జగ్రాణ నేత్రం, ఇవేవి నేను కాదు, ఇవన్నీ నా మీద ఉన్నటువంటి దుప్పట్లు, ఆచ్ఛాదనలు, ఉపాధులు, చిదాభాసలు, జీవతత్వము. జీవతత్వము నిద్రిస్తున్నప్పుడు, చిదాభాసుడు పనిచేయకుండా ఉన్నప్పుడు దుప్పట్లన్నీ కూడా మరి లేవు, దుప్పటియే లేదు, పూర్తిగా పరమాత్మ స్వరూపమే ఉన్నాం. సుషుప్తిలో జీవాత్మ పరమాత్మలో లయమవుతుంది. అందువలన సుషుప్తిలో ఆనంద స్థితి అని చెప్తాం. అయితే ఇది బ్రహ్మానందమో నిరంతరానందమా? కాదు, కోశానందమే. ఎందుకు? మళ్ళీ తెల్లారు లేచేసరికి అలా ఈ దుప్పట్లు వచ్చేస్తాయి, ఈ ఆచ్ఛాదనలు వచ్చేస్తాయి, మళ్ళీ ఈ విధమైనటువంటి ఇంద్రియభావం వస్తుంది, మనస్సు కల్పిత వృత్తులన్నీ వస్తాయి, మళ్ళీ అనుభవాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు పరమాత్మ నుంచి జీవాత్మ మళ్ళీ ప్రకటించి ప్రపంచంలోకి వెళ్తాయి. డైలీ పరమాత్మ, పరమాత్మ జీవాత్మ లేక విజ్ఞానమై పురుషుడు లేక ఉపాధి ద్వారా ప్రపంచంలోకి విస్తరించి వెళ్ళడం. సూర్యకిరణాలు ఏ విధంగా విస్తరిస్తాయో అలా విస్తరి, మళ్ళీ రాత్రి అయ్యేసరికి సూర్యకిరణాలు ఏ విధంగా సూర్యునిలో ఉంటాయో, సూర్యుడు ఎప్పుడు ఉంటాడు? చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. కిరణాలు అవి ప్రభవించినప్పుడు బయటకు వస్తాయి. ప్రభవత్ చహరాగమే, రాత్రి ఆగమే ప్రళీయంతే ప్రభవత్ చవర అహరాగమే అంటుంది భగవద్గీత. ఇదే విషయాన్ని అక్కడ కూడా చెప్తారు. మనం నిద్రలో ఎలా ఉంటాము? అలగా ఉంటామా, నీరుగా ఉంటామా? నీరులా ఉంటాం. జాగ్రత్తలో ఎలా ఉంటాము? ఓహో, అలజడి, అలల యొక్క గుంపు, అలజడితో ఉంటాం. జాగ్రత్తావస్థలో అలలుగా ఎగిసి పడుతుంది. ఇంకో భాషలో చెప్పాలంటే సుషుప్తిలో నిర్విశేష జ్ఞానము. సుషుప్తిలో ఏం జ్ఞానము? నిర్విశేష జ్ఞానము. ఏ విశేషములు లేని, ఏ డిఫరెన్షియేషను లేని, ఏ విధమైనటువంటి
అనుభవాలు వృత్తులు లేనటువంటి నిర్విశేష జ్ఞానంగా ఉంటాం. జాగ్రత్త అవస్థలో సవిశేష జ్ఞానంగా ఉంటాం. మనం చైతన్యమే, జాగ్రత్తలో చైతన్యం లేకుండా లేదు. అయితే ఇది విశేషించినటువంటి జ్ఞానం. జాగ్రత్త అవస్థలో సవిశేష జ్ఞానము, నిద్రావస్థలో నిర్విశేష జ్ఞానము. నిర్విశేష జ్ఞానంలో ఉంటే పరమాత్మ, సవిశేష జ్ఞానంలో ఉంటే, సవిశేష జ్ఞానంగా వ్యవహరిస్తే జీవ. మరి ముక్త పురుషులు, సిద్ధ పురుషులు, ఈ యోగులు వాళ్ళందరూ ఏం చేస్తారు? జాగ్రత్తలు నిర్విశేష జ్ఞానంగానే ఉంటారు. అంటే ఏ విశేషాలు మనసులోను ఇంద్రియాలలోనూ లేకుండా, ఏ కామనలు కోరికలు లేకుండా, అరిషడ్ వర్గాలు లేకుండా, సకల అయినటువంటి బుద్ధివృత్తులు ఉపశమించి మనోవృత్తులన్నీ పడుకున్నట్టుగా జాగ్రత్తలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు నిర్విశేష జ్ఞానంలోనే జాగ్రత్తలో ఉంటారు. సాధారణంగా వ్యావహారికంగా ఉన్న మనలాంటి వాళ్ళము జాగ్రత్తలో విశేష జ్ఞానము, నిద్రలో నిర్విశేష జ్ఞానం. సో ఆయన కుదిపి లేపేసరికి, జాగ్రత్త వచ్చేసరికి అలా విశేష జ్ఞానం వచ్చి ఆ చైతన్యము ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి నమస్కారం గురుగారు, రాజుగారు అని ఆయన అన్నాడు. తరువాత మొత్తం 217 సహోవాచ అజాతశత్రుర్ అచ్చ ఏతష్ట ఏతస్తుప్తో అభూత్ యష విజ్ఞానమయ పురుషస్థ ఏషాం ప్రాణానాం విజ్ఞానాన్ విజ్ఞానమాదాయ యశో అంతర్హృదయ ఆకాశస్తస్మిన్ సేతే తాని యదా గృహణాతి అధ హ ఏతత్ పురుష స్వపితి నామ తద్ గ్రహీత ఏవ ప్రాణో భవతి గృహీత, గృహీత వాక్, గృహీతం చక్షు, గృహీతం శ్రోత్రం, గృహీతం మన. కష్టంగా ఉంటుంది మంత్రం చదివితే, అయితే విడివిడిగా చెప్పుకుంటే ఈజీగా. ఈ మంత్రంలో సుషుప్తి గురించి చెప్తున్నారు. ఇందాకలా ఏం చెప్పాము? జాగ్రత్తలో ఉన్నప్పుడు నిర్విశేష విశేష జ్ఞానము, నిర్విశేష జ్ఞానము అంటే సుషుప్తిలో ఉన్నప్పుడు మనము పరమాత్మ లేక నిర్విశేష జ్ఞానము. ఈ మంత్రంలో సుషుప్తి అవస్థలో జీవాత్మ ఏమవుతుందో అజాత శత్రువు ఆయనకు, గార్గునికి బోధిస్తున్నారు. సుషుప్తిలో జీవాత్మ పరమాత్మలో ఎలా లయమవుతుందో బోధించి చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలంటే ముందు మనము ఉపనిషత్తు చెప్పబోయే మన స్వరూపం గురించి కొంత తెలియాలి. ఏమిటి ఆ స్వరూపము? మన స్వరూపము పరమాత్మ స్వరూపము, చిత్ స్వరూపము, లేదా నిర్విశేష చైతన్య స్వరూపము. వాట్ ఆర్ యు? శివ కేవలోహం. అంది నిర్విశేష చైతన్య చిదానందరూప తదే చిదానందరూపం శివోహం శివోహం. అంతే కదా టీచింగ్. నిర్విశేష చైతన్యులు దానినే సాక్షి చైతన్యము అని కూడా అంటారు. అంటే నేను సాక్షి చైతన్యాన్ని, స్వరూపంగా నేను నిర్విశేష జ్ఞానాన్ని, చిదానంద రూపాన్ని, సాక్షి చైతన్యాన్ని. సాక్షి చైతన్యమైన నాకు నా కర్మల వలన ఒక ఉపాధి లేక ఒక కరణం ఏర్పడింది. కరణం అంటే ఇన్స్ట్రుమెంట్, ఇన్స్ట్రుమెంట్స్, కరణములు ఏర్పడ్డాయి. దానినే మనస్సు లేక బుద్ధి లేక అంతఃకరణము అనొచ్చు. ఈ అంతఃకరణమే కొంచెం చెలవలు పలవలు పలవలుగా అయ్యి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలుగా ఏర్పడి ఒక మహదాకాశంలో కుండలో ఘటాకాశం ఏ విధంగా వ్యవహరిస్తుందో, నాకు ఉపాధి కలిగినప్పుడు ఈ సర్వవ్యాపక చైతన్యము, నిర్విశేష చైతన్యము నాలో ఉపాధిగత చైతన్యంగా ఏర్పడింది. ఏర్పడేసరికల్లా ప్రతిబింబం ఏర్పడింది. ఆ ప్రతిబింబాన్నే చిదాభాసుడు అన్నాము. ఇంకో మాటలా చెప్పాలంటే నిర్విశేష చైతన్యమైనటువంటి నేను చిత్తును, నా అంతఃకరణంతో కూడినటువంటి నేను చిదాభాసుడు. అంతఃకరణ రహితమైనటువంటి స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి నేను నిర్విశేష చైతన్యాన్ని లేక చిత్తును. అంతఃకరణలతో వ్యవహరిస్తూ స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ ఉండేటట్టయితే నేను చిత్తు ఏమాత్రము కాను. చిత్తో కూడినటువంటి ఆభాసను చిదాభాస. చిత్ నా స్వభావము, చిదాభాస నా స్వభావం కాదు. ఆగంతుకము తెచ్చిపెట్టుకున్నది, అరువు తెచ్చుకున్నటువంటిది. ఇంద్రియాలు, ఈ మనసు, ఇవన్నీ చైతన్యాన్ని అరువు తెచ్చుకొని పనిచేస్తున్నాయి. రాత్రి నిద్రలో మళ్ళీ అప్పిచ్చేసి వాటిలో కలిసిపోయి అంటే వచ్చిపోయేటటువంటిది, అశాశ్వతమైనది,
చిదాభాస స్వరూపము అంతఃకరణ ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క అంతఃకరణము ఒక్కొక్క విధంగా ఈ చిదాభాసను బాగా విస్తరింపు చేస్తుంది. దానివల్ల ఏంటవుతుంది? చిదాభాస చురుగ్గా ఉంటే చురుగ్గా ఉంటుంది, చిదాభాస పడుకున్నట్టుగా ఉంటే పడుకున్నట్టుగా ఉంటుంది. జాగ్రత్త అవస్థలో అంతఃకరణ అక్కడ ఉంటుంది, శరీరం అంతటా వ్యాపించి. అంతఃకరణం అంటే మనస్సు, మనస్సు అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి శక్తి. అది ఎక్కడ ఉంటుంది? ఈ గోరు చివరి దగ్గర ప్రతి ఏరియాకి ఈ అంతఃకరణాలు ఇంద్రియాల ద్వారా నాడుల ద్వారా ప్రతి పార్ట్ను శరీరం అంచుల దాకా వచ్చి ఇంద్రియాల ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తుంది. ఎప్పుడు? జాగ్రత్త. ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు చిదాభాస అయినటువంటి నేను ప్రమాత, జ్ఞాత, శ్రోత, మంత అవుతున్నాను. జ్ఞాత తెలుసుకునేవాడిని, ప్రమాత ఏదో ఒక విషయాన్ని గ్రహించేవాడిని. ఇక్కడ మూడు ఉంటాయి, ప్రమాణము, ప్రమేయము, ప్రమాత. రోజా పువ్వు ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రమేయము, అంటే తెలుసుకోవలసినటువంటి ఆబ్జెక్ట్. ప్రమాణము ఇదిగో కన్ను చూపు. ప్రమాణం, ప్రమాత ఇదిగో తెలుసుకునేటటువంటి, జాగ్రత్తలో తెలుసుకునేటటువంటి ఆ చిదాభాసుడు ప్రమాత. ప్రమాత ఎప్పుడు ఉంటాడు? జాగ్రత్తలో ఉంటాడు, స్వప్నంలో కూడా ఉంటాడు. ఎందుకంటే స్వప్నంలో అనుభవాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా ప్రమాత. సో ప్రమాణము, ప్రమేయము, ప్రమాత. ప్రమాణము ఇంద్రియము, రోజా పువ్వు ప్రమేయము, తెలుసుకునేటటువంటి జాగ్రత్త తెలుసుకునే చిదాభాసుడు లేక జీవాత్మ ప్రమాత. ఆయన పేరు విశ్వుడు. అదే నిద్రలోకపోతే ఇంద్రియాలు మరి ఉండవు కదా, అక్కడ ఉన్న కరణం ఒక్కటే అంతఃకరణం, మనస్సే పనిచేస్తుంది. సో అక్కడ ప్రమాణం ఏమిటి? మనస్సు. ప్రమేయం ఏమిటి? అదిగో ఆయన స్వప్నకల్పిత ప్రపంచము ప్రమేయం తెలుసుకుంటున్నాడు. అక్కడ ప్రమాత ఎవరు? అక్కడ ప్రమాత తైజసుడు ఆయన. సో ఈ ప్రమాత అనేవాడు మూడో స్టేజ్కి వెళ్ళాం, డీప్ స్టేజ్లో. అక్కడ ఏమిటి? అక్కడ ప్రమాణం ఏమిటి? పడుకున్నాయి ప్రమాణాలు, అన్నీ పడుకున్నాయి. ప్రమేయములు ఉన్నా కూడా నాకేం తెలియటం లేదు, ప్రమేయం ఉందో లేదో నాకు తెలియటం లేదు, ప్రమాణాలు పడుకున్నాయి. కాబట్టి అప్పుడు ఎవరు లేరు? ప్రమాత లేడు, అంతేకాని చైతన్యం లేదని చెప్పు. ప్రమాత మరి లేడు. ఏమిటుంది? శుద్ధ చైతన్యం, నిర్విశేష చైతన్యంగానే మిగిలి ఉన్నది. గుణాల వరకు వస్తే జాగ్రత్తలు రజోగుణము, స్వప్నంలోకి వచ్చేసరికల్లా తమోగుణము, సుషుప్తిలోకి వచ్చేసరికల్లా శుద్ధ సాత్విక సత్వగుణము, ఇంకా లోపల చిత్తులో పోతే నిర్గుణము అనేటటువంటి గుణాలు కూడా తెలుస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలో చిదాభాసగా ఉన్నటువంటి నేను సుషుప్తిలో అంతఃకరణాలు పడుకోవడం వలన చిదాభాసగా వ్యక్తం అవడం లేదు. నన్ను ప్రతిబింబించే మాధ్యమం పడుకుంది కాబట్టి ప్రతిబింబ చైతన్యంగా ప్రకాశితమవుతున్నటువంటి నేను ఇక ప్రతిబింబ చైతన్యాన్ని కాను, స్వరూపంగానే మిగులుతాను. నా స్వరూపము నిర్విశేష చైతన్యము, నా ఆగంతుక స్వరూపము, తెచ్చిపెట్టుకున్న స్వరూపము అంతఃకరణం మీద ఆధారపడింది. కాబట్టే నేను ఆగంతుక స్వరూపాన్ని నేను అనుకోవడం వలన నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను ఫాదర్ని, నేను మదర్ని, నేనేమో గ్రాండ్ ఫాదర్ని, నేను ఓల్డ్, నేను యంగ్ అనేటటువంటి భావనలు వస్తున్నాయి. ఎందుకు? ఆగంతుక స్వరూపమైనటువంటి అంతఃకరణాన్ని వాడి చూస్తున్నాను కాబట్టి. ఎప్పుడైతే ఆగంతుక స్వరూపమైన ఈ మనసు ఇంద్రియాలు పనిచేయడం లేదో అప్పుడు ఒరిజినల్ స్వరూపమైన నేను నాకు అప్పుడు పుట్టక ఉన్నదా? లేదు. వృద్ధాప్యం ఉన్నదా? లేదు. వికారములు ఉన్నాయా? లేవు. భార్య ఉన్నదా? లేదు. పిల్లలు ఉన్నారా? లేదు. ఎందుకు? చిదానంద రూప శివోహం శివోహం, నా స్వరూపంలో లయమవుతాం. ఇప్పుడు మంత్రాన్ని చూద్దాం. సహోవాచ అజాతశత్రువు. అజాతశత్రువు ఇలా అన్నాడు, ఎత్రైషయత సుప్తో అభూత్ యశ విజ్ఞానమయ పురుష. అంటే ఈ విజ్ఞానమయ పురుషుడు అంటే ఈ జీవాత్మ ఎత్రైష ఎప్పుడైతే ఏత ఈయన సుషుప్తో అభూత్, జీవాత్మ సుషుప్తిలో నిద్రించినప్పుడు చిదాభాసను సూర్యకిరణాలతో పోల్చవచ్చు. సూర్యకిరణాలు వచ్చిపోతాయి కాబట్టి ప్రకాశించే సూర్యుడు మట్టుకు ఎప్పుడూ అలాగే ఉంటాడు, ప్రకాశించే చైతన్యం అలాగే ఉంటుంది. సూర్యకిరణాల లాంటి చిదాభాస లేక ఈ జీవాత్మలాగా వ్యవహరిస్తున్న ఈ పురుషుడు వచ్చిపోతాడు. జాగ్రత్త అవస్థలో నేను సూర్యకిరణాలుగా ఉంటే సుషుప్త అవస్థలో నేను సూర్యుడుగా ఉన్నాను. జాగ్రత్త అవస్థలో వ్యాపించినటువంటి చైతన్యం ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా
ప్రపంచంలోనికి వ్యాపించినటువంటి చైతన్యంగా ఉంటే ఏ నిర్వ్యాపకమైన నిర్వికారమైన నిర్విశేషమైనటువంటి చైతన్యంగా సుషుప్తిలో ఉన్నాను. తదేషాం ప్రాణానం విజ్ఞానం విజ్ఞానేన విజ్ఞానమాదాయ అన్నారు. తదేషాం ప్రాణానం ఈ విషయ ప్రకాశక సామర్థ్యాన్ని వెనక్కి తీసుకుంటుంది. ఎలాగా? విజ్ఞానేనా, అంటే ఇంద్రియాలను లయం చేస్తుంది. జీవాత్మ ఏం చేస్తుంది? విజ్ఞానుడు అంటే ఎవడు? విజ్ఞానం ఏమిటంటే జీవాత్మ. విజ్ఞానేనా చిదాభాస ద్వారా, చిదాభాసని లయం చేయడం ద్వారా, ఆదాయ అంటే తీసుకోవడం, అంటే లయం చేయడం, అంటే చిదాభాసను లయం చేసినటువంటి జీవాత్మ ఏమవుతాడు? ఆయన ఇంకా జీవతత్వాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి నిర్విశేష చైతన్యంగానే ఉంటాడు. ఎందులోకి లయం చేస్తుంది అని ప్రశ్న వేశారు కదా. ఉతయేష వైష తదాభూత్ ఉతయేత దాగాత్ అని ప్రశ్నలు వచ్చాయి ముందు మంత్రంలో. దాన్ని చెప్తున్నారు, తస్మిన్ ఏ యహ యష అంతరహృదయ ఆకాశ. ఎక్కడ లయమవుతాయి? హృదయాకాశంలో ఉన్నటువంటి చిత్ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా లయమవుతాయి. తస్మిన్ సేతే పరమాత్మ నిర్విశేష చైతన్యము, జీవాత్మ పోయి సవిశేష చైతన్యము లేక జీవాత్మ లేక చిదాభాసుడు లేక ఈ అనుభవాలతో ఉన్నటువంటి సకల వృత్తులతో ఉన్నటువంటి ఆయన ఈ ప్రతి బోధకి వెనకలు ఉన్నటువంటి చైతన్యంతో లయమవుతాడు. ప్రతిబోధ విదితం మతం. తస్మిన్ సేతే పరమాత్మ నిర్విశేష చైతన్యం, ఈ జీవాత్మ నిర్విశేష చైతన్యంలో లయమవుతుంది. దాని యదా గృహణాత్యథ ఏతత్ పురుష స్వపితి నామ. కానీ ఆ ఇంద్రియములన్నిటినీ మనస్సుని యథా ఎప్పుడైతే గృహణాతి తీసుకుంటు వెనక్కి తీసుకుంటాడో అథా అప్పుడు హా ఏతత్ పురుష ఈ పురుషుడు స్వపితి నామ. ఈయన పేరు స్వపితి అంటారు. స్వపితి నుంచే స్వప్నము వచ్చింది, స్వపితి నుంచే సుషుప్తి కూడా వచ్చింది. స్వపితి అంటే సుషుప్తి, సుషుప్తికి ముందు ఉండేటటువంటి అవస్థ స్వప్నం. స్వపితి అంటే ఏమిటి? తన స్వరూపంలో లయమవడాన్ని స్వపితి అంటారు. జీవాత్మ తన స్వరూపమైనటువంటి చైతన్య ఆత్మలో నిర్విశేష చైతన్యంలో హృదయాకాశంలో ఉన్న పరమాత్మలో ప్రత్యేగాత్మలో లయమవడాననే అప్పుడు అటువంటి జీవాత్మను ఏమంటారు? స్వపితి అంటారు. అంటే స్వస్వరూపంలో లయమవడం. స్వ అపీతి ఇది స్వపితి, స్వ అపీతి భవతి ఇది సుప్తి. స్వ అపీతి తన స్వరూపంగా ఉండడాన్ని స్వపితి అంటారు. తద్గృహీత ఏవ ప్రాణోభవతి, ఆ సమయంలో ప్రాణములను వెనక్కు తీసుకుంటాడు అన్నారు. ఇక్కడ ప్రాణాలు అంటే పంచప్రాణాలు అని కాదు, ప్రాణం అంటే ఘ్రాణేంద్రియం, అంటే ఈ సెన్సరీ మనకి తెలుస్తుంది కదా, స్మెల్ సెన్సేషన్ తెలిసేదాన్ని ఘ్రాణేంద్రియాన్ని కూడా ప్రాణం అంటారని కేనోపనిషత్తులో ఒకసారి నేర్చుకున్నాం. గృహీత వాక్, వాక్ను తీసేసుకుంటాడు. గృహీతం చక్షు, కళ్ళ శక్తిని తీసేసుకుంటాడు. గృహీతం శ్రోత్రం, చెవిని కూడా తీసేసుకుంటాడు. గృహీతం మనః, మనస్సును కూడా వెనక్కి తీసుకుంటాడు. వాక్కు కన్ను చెవి మనస్సులు కూడా లయమవుతాయి. విశేష జ్ఞానం లయమవడం వలన నేను ఆనందాన్ని పొందుతున్నాను. ఎందుకు? విశేష జ్ఞానం ఉంటే నాకేమిటేమిటున్నాయి? విశేష జ్ఞానం ఉంటే ఇంద్రియాలు పనిచేస్తాయి, మనసు పనిచేస్తుంది, అందువలన చిదాభాస మనసు రెండూ కలిసి లోపల ఉన్న నాడుల్లో తిరుగుతూ ఉంటాయి. ఇలా తిరుగుతున్నవి రకరకాల అనుభవాలను, సుఖ దుఃఖాలను, రాగద్వేషాలను, ద్వంద్వాలను కలిగిస్తాయి. ఎప్పుడైతే నాకు ఈ విశేష జ్ఞానం పోయిందో నా స్వస్వరూపమైన ఆనందమే ఉంటుంది. దీనివల్ల ఒక ముఖ్య విషయం తెలుస్తుంది అంటున్నారు భగవత్పాదులు. ఇంద్రియ జ్ఞానం వచ్చే పోయేది అంటే అది జీవాత్మ స్వరూపము కాదు. ఇంద్రియాలు మేలుకొని ఉన్నప్పుడు నేను జ్ఞాత, శ్రోత, మంత, డాక్టరు, యాక్టరు, పిత, మాత అన్నీ అవుతున్నాను. నేను పడుకున్నప్పుడు ఐఎమ్ నాట్ పిత, ఐఎమ్ నాట్ మాత. అందుకే నా మాత నా వై న వై మాత నైవ పిత అన్న జన్మ అంటారు కదా. జ్ఞాతను గాను శ్రోతను గాను సుషుప్తిలో నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని కానే కాను, సగుణ ఆత్మను కాను. ప్రత్యేకత అంటే విస్తరించినటువంటి, వ్యాకృతి చెందినటువంటి, మేనిఫెస్ట్ అయినటువంటి ఆత్మ అవుతే సగుణ ఆత్మ.
సుషుప్తిలో నేను సగుణ ఆత్మను కాను. ఈ సగుణ ఆత్మ లక్షణాలన్నీ కూడా ఆగంతుకముడు, అందువలన నేను సంసారిని. సుషుప్తిలో నేను సంసారిని కాను. శరీరానికి చెందినవి ఇవన్నీ కూడా మనశ్శరీరాలు వేసుకునే తాత్కాలికమైన వేషాలు. నేను సుషుప్తిలో ఈ వేషాలను తీసివేసి నా నాటకాన్ని ఆపేశాను. వేషం తీసేస్తే నేను స్వేచ్ఛాజీవిని, ముక్త పురుషుడను, చిదానంద రూప శివోహం శివోహం. మళ్ళీ ఒక్కసారి టూకీగా, ఇంద్రియాల తాలూకా శక్తులు, వాటి తాలూకా వృత్తులు వచ్చిపోయేవి. మనశ్శరీరాలు నేను తాత్కాలికంగా వేసుకున్న వేషాలు చేత దాని వలన సంసారిత్వము. సుషుప్తిలో నాకు వచ్చిపోయే ఇంద్రియ జ్ఞానమూ లేదు. మనశ్శరీరాలతో అనేటటువంటి ఈ దుప్పట్లు, ఈ వేషాలు ఇవి లేవు. అందువలన నాకు సంసారిత్వం లేదు. నేను ముక్త పురుషుడను, శివోహం. నేను సాక్షి చైతన్యాన్ని, నేను నిర్విశేష నిరాకార నిర్గుణ నిరంజన పరమాత్మ రూపాన్ని అంటూ ఈ మంత్రాన్ని క్లోజ్ చేశారు. ఇంకా రెండు మంత్రములు గలవు. సమయం చూస్తే మనకి తెలుసుకోవాల్సిన ఉన్నాయి. 218 ఉంటుంది, 219 కూడా, 218 అండ్ 219 అండ్ 220. అక్కడతో ఈ అజాతశత్రు బ్రాహ్మణం ఒక పక్కకు వస్తుంది. ఆ తరువాత తత్యుపనిషత్ అని ఒకటి రాశారు ఆయన. ఇదేమో ఉపనిషత్ అండి, కొత్త పేరు చెప్తున్నారు, చెప్తారా ఏమిటి మీరు ఒకవేళ అధ్యయన భారతి కాన్ఫరెన్స్లో చెప్దామనే అనుకుంటున్నాం. దశ్యోపనిషత్, ఉపనిషత్తే పెట్టింది ఆ పేరు. దశ్యోపనిషత్ తస్య సత్యమితి ప్రాణావయ సత్యం ఏషాం ఏష సత్యం సత్యస్య సత్యం భాష్యం. భగవత్పాదులు చెప్పినట్లుగా దీనికి సత్యస్య సత్యానికి ఎవ్వరూ చెప్పలేరు. దీనిని తస్యోపనిషత్ సత్ సత్యస్య సత్యం సత్యమితి ప్రాణావయ సత్యం తేషామేష సత్యం అనే దానిని కాన్ఫరెన్స్లో నేర్చుకుంటాం. అంతవరకు ముందుగా ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన ఈ ప్రశ్నోపనిషత్తుకు సంబంధించిన అంశాలు ఇంకా మూడు మంత్రములు గలవు. ఒకటవ మంత్రము క్యారెక్టర్ ఇంట్రడక్షన్. 2 నుంచి 13 వరకు ఉన్నవి 12 రకాల ఉపాసనలు సగుణ బ్రహ్మ గురించి చెప్తుంది. 14, 15 మంత్రాలలో ఆయన చెప్పలేని అనడము, ఈయన నీకు బ్రహ్మ తెలియదా అని అడగడము, సోమరాజు దగ్గరికి వెళ్ళడము, కుదపడము 16 మంత్రంలో అయిపోయింది. 17 మంత్రంలో సుషుప్తి గురించి చెప్పారు. 18 మంత్రంలో స్వప్నం గురించి చెప్తున్నారు. 19 మంత్రంలో మళ్ళీ సుషుప్తి గురించి చెప్తారు. 20 మంత్రంలో యథోర్ణ నాభి స్తంతుర్ అంటూ విష్పులింగములు సాలిపురుగుతో కంపేర్ చేస్తూ ఏ విధంగా సాలిపురుగు నుంచి తన నుంచే వచ్చిన ఉద్దారాలు తనలోకే పోతాయో, ఏ విధంగా ప్రజ్వలిస్తున్న అగ్ని నుంచి నిప్పు కణాలు బయటకు వస్తాయో అని మనం ముండకంలో చదువుకున్నటువంటి ఉదాహరణనే బృహదారణ్యకం 20 మంత్రంగా అందిస్తుంది. ఆ తర్వాత సత్యస్య సత్యం వస్తుంది. ఇక్కడితో ఆపుకుందాం. 2:18, 2:19, 2:20 మంత్రములను తరువాత చూస్తాం.